करोना वायरस निवारించడానికి ప్రభుత్వ అధికారులు పలు విధాలుగా అవగాహన కల్పిస్తున్నారు करोना वायरस निवारण को మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచనలు చేస్తున్న చిత్తూరు జిల్లా కొప్పంలో కోవిడ్ 19 నియమాలు పాటించకుండా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇటీవలే చిత్తూరు జిల్లా కొప్పానికి అనంతపురానికి చెందిన వ్యక్తి వచ్చాడు అతనికి కరోనా టెస్ట్ చేయడం జరిగింది అనంతరం అతడిని 14 రోజులు అతని ఇంటిలోనే ఉండాలని చెప్పారు కానీ అతను పక్కనే ఉన్న అమరావతి కాలనీలో మరో గృహంలో యువకులతో కలిసి మద్యం సేవించడం గుంపులు గుంపులుగా తిరగడం చేస్తున్నాడని కాలనీ వాసులు భయాందోళనకు లోనవుతున్నారని కాలనీ పెద్దలు చెప్పారు అధికారులకు ఆశా వర్కర్లు వాలంటీర్స్ చెప్పినా గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు నీ పేరు ఎవరు ఎక్కడ అనంతపురంలో పనిచేస్తున్నావా అక్కడే మద్యం చేస్తుంటావు ఫైనాన్సా ఇప్పుడు నీకు ఇక్కడ భోజనం మామేని వాళ్ళు నర్స్ మేడం అవలంతా ఏం చెప్పినారు మీకు రిపోర్ట్స్ ఏంటి ఎప్పుడు తీసుకోబోయింది దగ్గర నీ కనిచి 3 రోజులు అయ్యింది అప్పుడు 3 రోజులు అయ్యింది ఏం చెప్పినారు వాళ్ళు ఏం చెప్పినారు సార్ రిపోర్ట్ వచ్చేవరకు సెపరేట్ గా ఉండు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యండాలి కదా అక్కడ నువ్వు వాళ్ళు ఏం చెప్తారంటే అడ్మిట్ అవ్వదు సెపరేట్ గా ఉండు ఇంట్లో ఎక్కడైనా ఎందుకు రిపోర్ట్ 3 రోజులు సెపరేట్ గా ఉండు అని చెప్తారంటే